సంతోషం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే చెప్పండి సాక్షి పేపర్ ని ఎవరు నమ్మరు కాబట్టి ఆయనే చెప్పాడు అధ్యక్ష. ఈ హౌస్ లో సాక్షి పేపర్ నమ్మడానికి వీలు లేదు కాబట్టి ఈనాడు పేపర్లను ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఇస్తా ఉన్నారు. సంతోషం, మీ సాక్షిని ఎవరు నమ్మరు కాబట్టి ఆ పేపర్లకు ఇవ్వండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఈనాడు చెప్పా, ఆంధ్రజ్యోతి చెప్పా, ప్రభ చెప్పా, లేకుంటే మిగిలిన అన్ని పేపర్లకు ఇవ్వండి, అన్ని టీవీలకు ఇవ్వండి, ఎక్సెప్ట్ సాక్షి. అది ఎవరు నమ్మరు, అది సాక్షి కాదు అసాక్షి, దాన్ని వదిలేసి కడ పేపర్లకు ఇవ్వండి. మీరు అధ్యక్ష ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నారు, మీరు ఎంతమంది అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు మాట్లాడుతున్నాడు అధ్యక్ష, ఎందుకంటే ఆయనకి 70 ఏళ్ల వయసు వచ్చింది. 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన సమకాలికుడు 70 రాలేదంటయ్యా. సమకాలికుడు కొడుకు ముఖ్యమంత్రి అయితే సలహాలు ఇవ్వాల్సింది పోయి ఆయన సాక్షిలో అన్ని ఈనాడు పాంప్లెట్ లో కూడా యాడిస్తాను రైతులకి, ఎక్కడన్నా ఒక పైసా తక్కువైన టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను, నెంబర్కి ఫోన్ చేసి రైతులు అమ్ముకోండి అని చెప్తే అది గాలికి వదిలేశాడు అధ్యక్ష. వదిలేసి సాక్షి అవినీతి పేపర్ అంటాడు, సాక్షిని ఎవరో నంబర్ అంటాడు. ఈయన హెరిటేజ్ లాగా దొంగ, ఈయన ట్రేడర్ అధ్యక్ష, ఈయన రైతు కాదు. రైతుల్ని మోసం చేసి తక్కువ రేట్లు కొని మరి రిటైర్ గా హెరిటేజ్ అమ్ముకుని కోటాను కోట్లు పడుగులెత్తనటువంటి దొంగ ముఖ్యమంత్రి అధ్యక్ష ఈయన. ఈయన దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఈయన మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి, మాకు ఆదర్శంగా ఉండాలి, కానీ మాతో తిట్లు తినే పరిస్థితిలో ఆయన ఉన్నారంటే ఆయన సిగ్గుచేట అధ్యక్ష. ఇప్పుడే చూశారు అధ్యక్ష మధుసూదన్ రెడ్డి గారు, నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు, మాట్లాడి పర్వాలా, ఏమి చేయలేరు. మీరు 151 మంది అని నేను ఫేస్ చేయగలుగుతా, నా వయసు గురించి మాట్లాడుతున్నారు, నా వయసు ఏం బాధలేదు. ఎవరు కూడా అధ్యక్ష పదే వయసు గురించి మాట్లాడుతుంది, నేను నా వయసు ఎంత ఉన్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను, ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండే వ్యక్తిని, ఏం బాధలేదు. మీకు సవాలు విసురుతున్నా, మళ్ళీ రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే వరకు నేను నిద్రపోకుండా పనిచేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను తప్ప మీ మారి ఎనుకుపోయే సమస్య లేదు. ఈరోజు నేను గట్టిగా అడిగితే మీ ముఖ్యమంత్రి బయట వచ్చి ఏమన్నాడండి, నేను పేపర్లు ఇస్తానని నేను కూడా సంతోషపడేవాడిని. ఏమంటాడు సాక్షి, మీ పేపరా? ఏమన్నాడు సాక్షిని మీ ముఖ్యమంత్రి? రికార్డు చూడండి, మీ పాంప్లెటా? మా పాంప్లెట్ అయితే మీరు చెప్పారు మీ సాక్షి గురించి. ఏమన్నా నమ్మవు, నేనే నమ్మనన్నాడు. మీకే నమ్మకం, లేకపోతే ప్రజలకేమో నమ్మకం ఉంటుంది నీ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, మీరు ఈ హౌస్ లో 50 మంది మూకమ్ముడిగా దాడి చేస్తే మేమేదో భయపడతా అనుకున్నాం. మీ 50 కాదు, 150 మంది మూకముడిగా దాడి చేసినా నిలబడుకునే శక్తి ఈ తెలుగుదేశం అనుకుంది, కానీ వదిలిపెట్టే సమస్య లేదు ప్రజల కోసం. ఆహాహా కాదు, ఓహో కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా, ఒకరికి కాదు, సవాలు చెప్తున్నా, ఎన్నోసార్లు చూశాను. కాబట్టి అధ్యక్ష ఏదో వీళ్ళు మైండ్ గేమ్ ఆడాలనుకున్నా, మీ మైండ్ గేమ్ నా దగ్గర చెల్ల గుర్తుపెట్టుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడడంలో ఎక్స్పర్ట్ ఆయన. చెప్పండి అనుకుంటున్నాడు, ఎవరితో ఆడతారు మీరు మైండ్ గేమ్? ఏంటి, నేను వస్తే వర్షాలు పడవంట, ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా, నేను వస్తే వర్షాలు పడవు, మీ జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు పడతాయి. ఎందుకంటే ఆయనతో కూడా వరుణ దేవుని కూడా జైలుకి తీసుకుపోతాడని భయంతో వర్షాలు పడతాయి. ఏముందంటే మీకు వెనకా ఉందా, మీకు ఏం మాట్లాడతారు మీరు? మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే మర్యాద, ఇష్టానుసారంగా మాట్లాడితే మర్యాద కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవును, జైలు తీసుకుపోతారా? భయం, అందుకే భయం జైలు తీసుకుపోతుంది.
ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. ఏంటి రాంబాబు గారు, ఏంటి రాంబాబు గారు చెప్పండి. ఒక నిమిషం, ఒక నిమిషం.